రా తమ్ముడు. పార్టీలో చురుగ్గా పాల్గొనాలని అలా హనుమాచారి గారు పెద్ద ఏర్పరచాలని. మనకి ఇద్దరు యువనాయకులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మరో పక్క చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈరోజు పోరాటం చేసి ఎంత ఎవరైనా సరే ఎదిరించే శక్తి ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు నాయుడు పెట్టుకుని మన నాయకుడు ఎంత వాళ్ళైనా ఈ భారతదేశంలో ఎదిరించే దమ్మన్న వాడు నాయకుడు. అవతల పక్క యువ నాయకుడు ముందు కాగితం పెట్టే చదవలేదు నాయకుడు. ఒక కాగితం ఇస్తే ఆ కాగితాన్ని కూడా సరిగ్గా చదవలేని నాయకుడు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అట్లాంటి పప్పు మన నాయకుడు చెప్పుకుంటామా చెప్పు. ఒక ఆలోచన చేయండి, ఈ రాష్ట్రానికి ఎవరైనా మన నాయకుడు చెప్పుకుంటే అంటే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎతడు మన నాయకుడు అంటే ఖచ్చితంగా మనందరం కూడా చూస్తాం, మనందరం కూడా సినిమాలు చూస్తాం. హీరో కొడితేనే హీరో, సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ అవ్వవు. యంగ్స్టర్స్ కి ఇప్పుడు యాక్షన్ ఫిల్మే కావాలా? అట్లాంటి నాయకుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని పప్పు మాత్రం కాదు. ఈరోజు ఏం మాట్లాడతాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. ఒక కామెడీ పీస్ మాత్రమే మన లోకేష్ బాబు గారు గుర్తుపెట్టు.